నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి నాలుగు వందల పద్నాలుగవ వినిపించే కథ వికే ఫోర్ వన్ ఫోర్ పిలవని పెళ్ళి రచన శ్రీ తురగా శివరామ వెంకటేశ్వర్లు రచయిత శ్రీ తురగా శివరామ వెంకటేశ్వర్లు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు ఆమె ఒక వెలుగు వీకే నూట ముప్పై అమ్మ రుణం వీకే మూడు వందల ముప్పై ఏడు సుమంగళి వీకే మూడు వందల అరవై ఆరుగా వినిపించాను కదా వారి కథ పిలవని పెళ్ళి నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన మాధవరావు భార్య సరళ చేతి నుంచి కాఫీ కప్ అందుకుంటూ ఈ నెల పదిహేనో తేదీన వైజాగ్ వెళ్ళాలి మా సుబ్బారావు గారి కొడుకు పెళ్ళిట ఈవేళ తెలిసింది అన్నాడు టా అంటున్నారు తెలిసింది అంటున్నారు వెడ్డింగ్ కార్డు రాలేదా అడిగింది సరళ రాలే పొద్దున్న పురుషోత్తం ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు మాధవరావు అంటే మీ సుబ్బారావు కనీసం ఫోన్లో కూడా పిలవలేదన్నమాట పిలవని పేరంటానికి కూడా వెళ్ళాం కదా పిలవకుండా పెళ్ళికి ఎలా వెళ్తారండి ఎవరైనా వింటే నవ్విపోతారు అంది సరళ సరళ అసలు సుబ్బారావు గారి గురించి నీకేం తెలుసు వాడు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం క్లాస్మేట్స్ని కూడా అసలు వాడు నన్ను పిలిచేది ఏమిటే ఏదో ఈ మధ్య వాడి విషయాలు నాకు నా విషయాలు వాడికి తెలియకపోవటం వల్ల గ్యాప్ వచ్చి అడ్రస్ లేకుండా పోయాయి కానీ చిన్నప్పుడు వాడు నేను కలిసి చేసిన అల్లరి అంటూ మాధవరావు చెప్తుండగా బాబు మీ ఇద్దరూ చేసిన తుంటరి అల్లరి పనులన్నీ వినడానికి నాకు తీరిక లేదు మీకు ఇష్టం అయితే వెళ్ళండి మీకు సిగ్గు లేకపోతే నాకే అంటూ విసురుగా వెళ్ళిపోయింది సరళ సీన్ చేంజ్ పదిహేనవ తేదీ పొద్దున్న వైజాగ్ ఆనందపురం కాలనీ సౌభాగ్య కళ్యాణ మండపం ముందు ఆటో దిగాడు మాధవరావు కళ్యాణ మండపం సన్నాయి వాయిద్యాలతో చుట్టాలు దోస్తులతో హడావిడిగా ఉంది మాధవరావు లోపలికెళ్ళి సుబ్బారావు కోసం కొద్దిసేపు వెతికాడు సుబ్బారావు మాధవరావును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అమాంతంగా కౌగలించుకున్నాడు హిరా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి పెళ్ సంగతి ఎలా తెలిసింది ఎంత మంచి మనసు రానిది అడ్రస్ ఫోన్ నెంబరు తెలియక నేను పిలవలేదు అయినా వచ్చావు అంటూ సంతోషంగా లోపలికి తీసుకెళ్ళి ఉండు మా అబ్బాయిని అమ్మని వాళ్ళని పరిచయం చేస్తా అన్నాడు పెళ్లి తన కొడుకు శ్రీకాంత్కి మాధవరావుని పరిచయం చేస్తూ హీరోయ్ వీడు మాధవరావు నా చిన్ననాటి స్నేహితుడ్రా నీ పెళ్ళని తెలిసి వెతుక్కుంటూ వచ్చాడ్రా అన్నాడు సుబ్బారావు అదేమిటి నువ్వు ఆయన్ని పిలవలేదా తెలిసి వెతుక్కుంటూ వచ్చాడంటున్నావు ప్రశ్నించాడు శ్రీకాంత్ పిలవకుండానే వచ్చాడురా అంటూ కళ్ళు ఒత్తుకున్నాడు భుజం మీద ఉన్న కండుబాతో సుబ్బారావు ఎరై మాధవ నువ్వు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానురా కానీ నిన్ను నేను పిలవనందుకు నువ్వేమైనా ఫీల్ అవుతున్నావేమో అని నేను ఫీల్ అవుతున్నానురా అన్నాడు సుబ్బారావు ఛా అదేం లేదురా అని భుజం మీద చేయసి అన్నాడు మాధవరావు సుబ్బారావు అక్కడున్న వాళ్ళ ఆవిడ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ ఎవరొచ్చారో చూడు మాధవరావు అంటూ వాళ్ళిద్దరి చిన్నతనం గుర్తు చేసి గుర్తుపట్టావా మాధవరావే అన్నాడు ఆవిడ గుర్తుపట్టి నువ్వా మాధవా ఎక్కడుంటున్నావు పిల్లలు ఎంతమంది లాంటి కుశల ప్రశ్నలు వేసి మేమింకా గుర్తున్నావా ఆయన నీకు అంది వెంటనే సుబ్బారావు బాలే దానివే అమ్మ గుర్తుండటం ఏమిటి అసలు నేను శుభలేక వేసి పిలవకపోయినా వీడు వస్తేను అన్నాడు పొగర్తగా దానికి వాళ్ళమ్మ సంతోషించిన సుబ్బారావు ఆవిడ మాత్రం అదోలా చూసినట్టు అనిపించింది మాధవరావుకి రారా మండప హల్లోకి వెడదాం అంటుండగా సుబ్బారావు మామయ్య బాబాయిలు కనపడి ఈయనవరు అడిగారు సుబ్బారావు అని మాధవరావు అని నా క్లోజ్ ఫ్రెండు ఎంత క్లోజ్ అంటే పిలవకపోయినా వచ్చాడు పెళ్ళికి అంత క్లోజ్ పరిచయం చేశాడు వాళ్ళిద్దరికీ సుబ్బారావు వాళ్ళు మాధవరావు వంక దిగా చూసి ఏ ఊరేవిటండి తమది అడిగారు కొంచెం వ్యంగ్యంగా గౌరీ పూజకి టైం దగ్గర పడుతున్నా బ్యూటీ పార్లర్కి వెళ్ళిన పెళ్లి కూతురు తల్లి ఇంకా రాకపోవడంతో తండ్రి టెన్షన్తో హడావిడిగా తిరుగుతున్నాడు హాల్లో అది గమనించి అక్కడే ఉన్న పెళ్లికూతురు తాతగారు అప్పుడే బయట నుండి వచ్చిన మనవాడు బుజ్జిని పిలిచి ఏరా మీ అమ్మని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళింది నువ్వే కదూ మీ అమ్మ ఇంకా రావడం లేదే అడిగాడు దానికి వాడు నేను బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళింది మా అమ్మని కాదు అమ్మమ్మని అమ్మ సంగతి నాకు తెలియదు అని చెప్పడంతో ఆవిడి గారు కూడా వెళ్ళిందన్నమాట పార్లర్కి అని అవాక్కయ్యారు తాతగారు ఇంతట్లో సుబ్బారావు వచ్చి పెళ్లి కూతురు తండ్రి వైపు చూసి బావగారు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను వీడు మాధవరావు అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ డియరెస్ట్ ఫ్రెండును అని పరిచయం చేయగా ఆయన మాధవరావుకి షేక్ హ్యాండ్ ఇస్తూ సుబ్బారావుతో డియరెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు అయితే ఈయన్ని స్వయంగా పిలవటమే కాకుండా ఫోన్లు చేసి నాలుగైదు సార్లునా గుర్తు చేసి ఉంటారు మీరు పెళ్లికి రమ్మనమని మీ చాదస్తం మర్యాద నాకు తెలియదా బావగారు అన్నారు వెంటనే అక్కడే పప్పులో కాలేశారు బావగారు వీణసలు పిలవనే లేదు పిలవకుండానే వచ్చాడండి పెళ్ళికి అని చెప్పి ఆయన చేత షాక్ తినిపించాడు సుబ్బారావు తర్వాత కళ్యాణ మండపం బయట వేసి ఉన్న షామియాన వైపుకి తీసుకువెళ్తూ అన్నాడు సుబ్బారావు మాధవ అరే నిన్ను పిలవనందుకు నువ్వేమైనా ఫీల్ అవుతున్నావేమని నేను ఫీల్ అవుతున్నాను లేదురా మగడా అని ఓ మొటికాయ మొట్టి కోపడ్డాడు మాధవరావు కాదు నాకు అనుమానంగా ఉంది నువ్వు ఫీల్ అవుతున్నావు అన్నాడు మళ్ళీ సుబ్బారావు షామియానాలో మన ప్రసాదు చలం సుదర్శనం కిష్టప్ప గోవిందు అందరూ ఉన్నారా కలుద్దాం అంటుండగా వెనక నుంచి ఏమండీ ఇలా రండి మిమ్మల్ని వదగలేక చస్తున్నాను పనుంది మీతో అని సుబ్బారావు వాళ్ళవిడే పిలవడంతో ఆవిడతో వెళ్ళాడు అమ్మయ్య గాలి పీల్చుకున్నాడు మాధవరావు నేను పిలవకుండా వచ్చినందుకు వీడి సంతోషం ఏడ్చినట్టే ఉంది వీడి కృతజ్ఞత మండ కనపడిన వాళ్ళందరితో పిలవకుండా వచ్చాడండి అంటూ చెబుతూ పరిచయాలు చేస్తుంటే వాళ్ళు నా వైపు యగాదిగా చూసి అదో రకమైన ముఖాలు పెడుతుంటే తనకు కొంచెం అవమానంగాను సిగ్గుగాను ఉంటుంది ఈ మధ్య ఓ సినిమాలో హీరోకి పెళ్లి కాని ప్రసాద్ని పేరొచ్చినట్టు ఈ సుబ్బారావుగాడి వల్ల తనకి పిలవని మాధవరావుగా పేరొచ్చేట్టుంది వీణ్నింక తప్పించుకుని తిరగాలి అని ఆలోచించాడు మాధవరావు అటు ఇటు చూశాడు హాల్ లోపల కొంతమంది కాఫీలు తగ్గుతూ కనపడ్డారు అది క్యాటరింగ్ సెక్షన్ అక్కడికి మెల్లగా జారుకున్నాడు మాధవరావు కొంతసేపటికి తిరిగి వచ్చిన సుబ్బారావు మాధవరావును వెతుక్కుంటూ షామియానాలకు వచ్చాడు మాధవరావు ఎక్కడా కనపడలేదు సుబ్బారావు ఫ్రెండ్స్ కొంతమంది ఓ గ్రూపుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు హలో మన మాధవరావు వచ్చాడు రా చూసారా అడిగాడు వాడెలా వచ్చాడు రా వాడి జాడలు కానీ అడ్రస్ కానీ మన ఎవరికి తెలియవు కదా ఎలా పిలిచేవరే వాడిని అడిగారు సుబ్బారావు అని అదేరా నాకు సంతోషంగా ఉంది పిలవకుండానే వచ్చాడు స్నేహితుడంటే అలా ఉండాలి అంటూ బయటకు వచ్చాడు మాధవరావును వెతుక్కుంటూ మీ పిలవని మాధవరావు క్యాటరింగ్లో ఉన్నాడు అని వాళ్ళ బాబాయ్ చెప్పాడు సుబ్బారావుకి క్యాటరింగ్లోకి వెళ్ళి మాధవ నువ్వు వచ్చావని సంతోషపడటమే కానీ కాఫీ టిఫిన్లు ఇప్పించాలని తెలిసి రాలేదు నాకు నా మతి మండ అంటూ క్యాటరింగ్ వాళ్ళని పిలిచి వేడి వేడిగా ఇడ్లీలు పెసరట్లు కాఫీ పట్టమని పురమాయించాడు పురోహితుడు గారు ముహూర్తానికి టైం అయిందని సుబ్బారావుని తీసుకెళ్లారు పెళ్లి వేదిక ఎదురుగా వేసిన కుర్చీల్లో అందరితో పాటు తను కూడా కూర్చున్నాడు మాధవరావు షామియానాలో సుబ్బారావు తనని అందరికీ పరిచయం చేయటం తప్పించుకున్నానని కనీసం అక్కడ వాళ్ళకైనా తను పిలవకుండా వచ్చినట్టు తెలియదలి అనుకున్నాడు పెళ్లి చూసేవాళ్ళు చూస్తున్నారు కబుర్లు చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటున్నారు మాధవరావు వెనకాల కుర్చీల్లో ముగ్గురు కూర్చుని ఉన్నారు ముగ్గురు దగ్గర బంధువులు అనుకుంటా మధ్యలో కూర్చున్న ఆయన కూతురి పెళ్లికి ఇరవై రెండవ తేదీ ముహూర్తం ఫిక్స్ చేశారట ఆయన ఓ పక్కన కూర్చున్న ఆయనతో తన కూతురి పెళ్లి విషయం చెప్పి ఆ రోజు తప్పకుండా పెళ్లికి రావాలి అని పిలుస్తున్నాడు ఆ రోజు ఆయనకి ఆడిట్ ఉందని రావటం కుదరదని అంటున్నాడు మళ్ళీ బతి మారుతున్నట్టుగా అన్నాడు ఆయన పోనీ ఆ రోజు వచ్చి లంచ్ టైం వరకు ఉండగలేకపోతే కనీసం చదివింపుల టైం వరకైనా ఉండి అక్షంతలు వేసి వెళ్ళిపోండి అన్నాడు బాగున్నాయి పెళ్ళికి మీ మర్యాదలు అంటూ ఇద్దరు పక్కపక్క నవ్వుకున్నారు మధ్యాహ్న రెండో పక్కాయని కూడా పిలుస్తున్నాడు వాళ్ళ అమ్మాయి పెళ్లికి తప్పకుండా రావాలని ఆయన హైదరాబాద్ నుంచి రావాలట ఆ రోజు కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ ఉందని రావటం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని అంటున్నాడు గోదావరికి ఏసీ కార్ పంపుతానని సరోవర్లో ఏసీ రూమ్ బుక్ చేస్తానని గట్టిగా చెబుతున్నాడు మధ్యాహ్న గ్యారంటీగా రాననే కదా ఇన్ని ఏర్పాట్లు చేస్తానంటున్నారు అనగానే ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు వాళ్ళ ఆ పెళ్లి పిలుపులు సరదా సంభాషణలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు మాధవరావు హఠాత్తుగా పది మంది కట్టకట్టుకుని మాధవరావు దగ్గరికి వచ్చారు అతన్ని విష్ చేస్తూ ఏమయ్యా మాధవరావు ఎక్కడుంటున్నావు నువ్వు వచ్చావని ఇందాక షామియానాలో సుబ్బారావు చెప్పాడు పిలవకపోయినా వచ్చావుటి కదా సుబ్బారావు వచ్చావని బాగా సంతోషం ఫీల్ అవుతున్నాడు అన్నారు వాళ్ళందరూ తాను తప్పించుకుందామన్నా వీలవ్వకుండా పిలవకుండా వచ్చాడనే వార్త అక్కడ షామయానాలో చేరవేసిన సుబ్బారావుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తల గోకుంటున్నట్టు నటించి జుట్టు పీక్కున్నాడు మాధవరావు వాళ్ళ ఎదురుగా పెళ్ళి అయింది భోజనాలకి లేవండన్నారు డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు మాధవరావు హాలు పెద్దదే ఒక దఫాకి వంద మంది వరకు భోజనాలు చేయవచ్చు మాధవరావుకి మళ్ళీ ఆలోచన వచ్చింది సుబ్బారావుకి ఈ హాల్లో తన కనబడితే ఈ వంద మందికి తెలిసేలాగా తను పిలవకుండా పెళ్లికి వచ్చాడని పరిచయం చేస్తాడు కాబట్టి ఈ హాల్లో కనపడకుండా ఏదో మూల కూర్చుని భోజనం చేస్తే సరిపోతుందని ఆఖరివాడిగా సీటు మూలగా ఎంచుకుని కూర్చున్నాడు వడ్డన్నలు చేస్తున్నారు కొద్దిసేపటికి మాధవరావు లంచ్కి కూర్చున్నది లేనిది చూద్దామని సుబ్బారావు డైనింగ్ హాల్కి వచ్చాడు మాధవరావు కోసం వెతికాడు ఎక్కడా కనపడలేదు సరేలే ఎక్కడో ఓ చోట కూర్చుని ఉంటాడులే అనుకుని సుబ్బారావు బయటికి వెళ్ళబోతుండగా హాలు గుమ్మం దగ్గర మొదటి బెంచులో మొదటి వరిగా కూర్చున్న బుజ్జిగాడు చెప్పాడు మాధవరావు గారు చివరి వరుసలో చివన్న కూర్చోవటం తను వాష్ బేసిన్లో ఇందాక చేతులు కడుక్కుండా చూశానని చెప్పాడు ఇంకా సుబ్బారావు మళ్ళీ అంత చివరి వరకు వెళ్ళలేక వడ్డానులు సూపర్వైజ్ చేస్తున్న భాస్కర్ని పిలిచి హిరోయ్ చివరి బెంచీలో మాధవరావు కూర్చున్నాడు వాడికి ఏం కావాలో జాగ్రత్తగా వడ్డించు అని చెప్పాడు అయితే మాధవరావు ఎవరో భాస్కర్కి తెలియలేదు చివరి బెంచీకి వెళ్ళి అందులో కూర్చున్న ఒక్కొక్కరినే చూపించి ఈయన ఈయన అడిగాడు చివరిన ఉన్న మాధవరాన్ని చూపించేసరికి సుబ్బారావు ఆ అవునరా వాడే మాధవరావు వాడికి మొహమాటం ఎక్కువ కావలసినవన్నీ అడిగి వడ్డించు ఆ పిలవకపోయినా పెళ్ళికి ప్రత్యేకంగా వచ్చాడు అడిగి వడ్డించు అని భాస్కర్కి వరుస చివరికి వినబడేట్లుగా అరిచాడు హాల్లో అందరూ ఒక్కసారి మాధవరావు వైపుకి చూసి బాగా నవ్వుకున్నారు మాధవరావు పక్కన కూర్చున్నాయన మీరు వచ్చినందుకు సుబ్బారావు గారు బాగా సంతోషం ఫీల్ అవుతున్నారండి అన్నాడు సుబ్బారావే కదయ్యా నేను కూడా ఫీల్ అవుతున్నాను వచ్చినందుకు గొనుక్కున్నాడు మాధవరావు బిక్కమొహం వేసి భోజనాలు అయ్యాయి మాధవరావు బ్రీఫ్ కేసు పట్టుకుని తన ఊరు వెళ్ళిపోవడానికి బయలుదేరాడు సుబ్బారావు మేనల్లుడు సురేష్ ఎదురొచ్చి సుబ్బారావు మావయ్య మిమ్మల్ని రమ్మంటున్నాడండి అని చెప్పాడు ఆ మాట విని మాధవరావు ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు వెడితే సుబ్బారావు మళ్ళీ అక్కడికి ఎంతమందికి నన్ను పరిచయం చేస్తూ పిలవకుండానే పెళ్లికి వచ్చానని చెబుతాడో బాబోయ్ నేను మెల్లగా వాడిని కలవకుండా చెప్పకుండా వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాడు సురేష్తో బాబు నేను రైల్వే స్టేషన్కి ఒకరి కారులో వెళ్ళిపోతున్నాను నా బండికి టైం అవుతోంది అర్జెంటుగా వెళ్ళాలి మీ మావైతో చెప్పు అని అబద్ధమాడి సుబ్బారావు నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళి ఆటో ఎక్కాడు మాధవరావు చెప్పకుండా వెళ్ళిపోయిన సంగతి తెలిసిన సుబ్బారావుకి తన జేబులో మాధవరావు విజిటింగ్ కార్డు కనబడింది తర్వాత మాధవరావు ఇంటికి చేరిన మూడో రోజున అతనికి కొరియర్లో ఒక పార్సిల్ వచ్చింది పార్సిల్ విప్పి చూశాడు మాధవరావు అందులో కొత్త బట్టలు స్వీట్ ప్యాకెట్లు ఉన్నాయి ఒక ప్యాకెట్కి చిన్న లెటర్ అతికించి ఉంది చదువుకున్నాడు డియర్ మాధవ ఆ రోజు నాతో చెప్పకుండా నన్ను కలవకుండా వెళ్ళిపోయావు ఈ బట్టలు స్వీట్లు నీకు స్వయంగా సంతోషంగా ఇవ్వాలనుకున్నాను మా సురేష్తో కబురు పెట్టాను నువ్వు పెళ్లికి వచ్చి చిరంజీవుల్ని దీవించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను మీ అబ్బాయి పెళ్ళికి ఏ కారణం చేతనైనా నువ్వు పిలవకపోయినా కాదు కాదు రావద్దన్నా వచ్చి నా దీవెనలు చెప్తాను నీ బాకీ కాదు కాదు నీ రుణం తీర్చుకుంటాను ఇట్లు నీ ప్రియమిత్రుడు సుబ్బారావు ఉత్తరం చదువుకున్న మాధవరావు అనుకున్నాడు పెళ్ళిలో నన్ను చూడగానే మొదట ఇది ఎంత మంచి మనసురా అన్నావు కానీ మంచి మనసు నాది కాదురా నీదేరా అని నాలుగు వందల పద్నాలుగవ వినిపించే కథ వికే ఫోర్ వన్ ఫోర్ శ్రీ త్వరగా శివరామ వెంకటేశ్వర్ల గారి కథ పిలవని పెళ్ళి విన్నారు నాలుగు వందల పదిహేనవ వినిపించే కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం